దమ్ముంటే రంగాపురం గ్రామ చెరువుల్లో అక్రమ గ్రావేల త్రవ్వకాలపై ఎంక్వైరీ చేయించాలని మాజీ సర్పంచ్ కాలాటి అప్పలస్వామి వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగాపురం గ్రామంలో వైసీపీ నాయకులు కొంతమంది అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరిపి దాని ద్వారా సొమ్ములు కాజేస్తున్నారని, దీనిపై గత నెల 23న ఎంఆర్ఓ విజిలెన్స్ డీజీ కలెక్టర్లకు ఫిర్యాదు చేశామన్నారు. అది తట్టుకోలేక తనపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టారని, 50,000 ఇస్తే కేసు ఎత్తివేయడం జరుగుతుందని, ఎస్సీ వర్గానికి చెందిన కొంతమంది నాయకుల చేత మాట్లాడించగా డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పడం జరిగిందన్నారు. తమది తప్పైతే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని ఆయన చెప్పారు. చెరువుల త్రవ్వకం గురించి అవినీతి ఆరోపణలు చేయడం వైసీపీకి తగదని ఆయన హెచ్చరించారు. రెండో రోజు మా మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం జరిగింది. దాన్ని తప్పుడు కేసు పెట్టారని మేము మాట్లాడితే ఆ కేసు తీయాలంటే 50,000 రూపాయలు మాకు ఇస్తే మేము తీస్తామని కొంతమంది అందులో దళితుల చేత మాట్లాడించడం జరిగింది. కానీ మేము అది తప్పు ఉంటే మేమే దానికి శిక్ష అనుభవిస్తాం తప్ప ఇలాంటి మాకు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదని మేము అలాగే పట్టుకోవడం జరిగింది. దాని గురించి ఇవాళ నిన్న కొంతమంది వైసీపీ నాయకులు గ్రావెల్ చెరువుల తవ్వకం గురించి, అలాగే గత తెలుగుదేశం గవర్నమెంట్లో మా నాయకుడు మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని మేము ఈ మీడియా ముఖంగా మేము ఖండించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నీరు చెట్టు పథకం కింద వెంకట్రా చెరువు అనే దానికి పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. దాన్ని తవ్వడం వల్ల ఇవాళ పంచాయతీకి 15 లక్షల రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది. గతంలో అది తవ్వకముందు ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చిందో ఒకసారి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అక్కడ ఉన్న అధికారులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ తన స్వార్థ ప్రయోజనాల కోసం చెరువుల్ని స్లూజ్ లెవెల్ కన్నా 30 అడుగుల లోతు కిందకు తవ్వి ఇవాళ సింగంపల్లి లేకపోతే బిక్కవాలు లేకపోతే మామిడాడ ఈ గ్రావెల్ తవ్వి 25 టన్నులు తోలే లారీలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. దీన్ని మేము అడ్డుకున్నామని ఈరోజు మా నాయకుడి మీద అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. ఇవాళ నిజంగా మీరు అవినీతి చేయలేనట్టయితే రంగాపురం గ్రామంలో ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్కి మేము ఆర్టీ యాక్ట్లో పెట్టాం. రేపు పొద్దున్న ఎంక్వైరీ చేసి మీరు నిజంగా సత్యహరిశ్చంద్రులే అయితే మీరు ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ తేల్చాలని ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది వైసీపీ నాయకులు గతంలో మా నాయకుడు 5 లక్షల రూపాయలు ఇచ్చానని నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇవాళ అదే నాయకుడికి నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను. ఇవాళ 5 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చినట్టయితే ఇవాళ బహిరంగంగా దాన్ని నిరూపించాలని, లేకపోతే రాజకీయ సన్యాసం చేసి పక్కనకు వచ్చేవాళ్ళని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. కొంతమంది కూడా దళితులకి అందులో దళిత సంఘానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఒక వ్యక్తి నిన్న మా శ్మశానానికి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తామంటే కనీసం ఒక తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడడం జరిగింది. ఇవాళ అక్కడ శ్మశాన అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఏ పార్టీ కాదని గత 30 సంవత్సరాల్లో అక్కడ కనీసం ఎవరు కూడా తట్ట మట్టి వేసిన పాపన పోలేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రంగాపురం గ్రామ అభివృద్ధి, రంగాపురం అని ఒక మండలంలో 1 స్థానంలో నిలబెట్టామంటే అది ఒక మా తెలుగుదేశం పార్టీ ఘనతని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు నిజంగా మీరు అంత అభివృద్ధి చేశానని చెప్పుకునే స్థాయి మీకు లేదని ఈ పత్రిక ముఖంగా కూడా తెలియజేస్తున్నాను. మీరు నిజంగా అవినీతి చేయలేదని నిరూపించగలిగితే ఇవాళ డ్రైనేజీల్లో ఎంత అవినీతి చేశారో, అలాగే చెరువుల్లో ఎంత అవినీతి చేశారో, మీరు
మీ చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని నేను ఈ పత్రిక